Pineapple, butterscotch, chocolate, pineapple blast, chocolate forest, caramel chocolate, normal chocolate, strawberry blast, mango, red velvet, mango, strawberry, red velvet, choco almond. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ చూసిన అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కొంచెం మా వాయిస్ డల్గా ఉంటుంది. ఇప్పటికే వాయిస్ వినపడట్లేదు వినపడట్లేదు అంటున్నారు కదా. ఈరోజు ఇంకా వాయిస్ లోగా వస్తుంది, ఎందుకంటే మాకు చూసారుగా జలుబు, దగ్గు, దీనికి తోడు తలనొప్పి, రొంప వేసుకోండి. డోలో 650, శాలిడాన్ 500, విక్స్ యాక్షన్ 500. అవును, ఇన్ని యాడ్లో అవి చూసాను కానీ ఎప్పుడు వేసుకోలేదు నేను. విక్స్ యాక్షన్ 500, శాలిడాన్ శాలిడాన్ వాడుతుంది కానీ విక్స్ యాక్షన్ 500 ఉందా అసలుకి? ఎక్కువ టీవీలో వచ్చేది కానీ ఎప్పుడు అసలు ఏ డాక్టర్ కూడా ఇట్లా తీసుకోండి అని చెప్పలేదు నాకు. నేను ఎప్పుడు వాడలేదు మాది, ఎందుకో ఏమో. పెదాలు కూడా పగిలితేనేమో, వేడికి ఏమో తెలియదు కానీ నిజంగా పెదాలు పగిలిపోయి చాలా మందికి నైట్ మొత్తం పొద్దున్న ఫుల్ ఎండ, నైట్ అంతా చల్లగా ఉంటుంది, మార్నింగ్ మంచు పగులుతుంది, మార్నింగ్ ఏమో మంచు కురుస్తుంది, మధ్యాహ్నం ఫుల్ ఎండ, డే టైంలో ఫుల్ ఎండ, ఈవినింగ్ చల్లగా అవుతుంది, ఒళ్ళంతా డ్రైగా అయిపోయి చలికాలం ఇర్రు అన్నట్టు ఇర్రు అంటుంది. అది వాతావరణం ఏందో ఏమో. చాలా మందికి అంటే మాకే కాదండి, చాలా మందికి కూడా ఇట్లే ఉందంట, జలుబు దగ్గు వస్తే మాత్రం 15 డేస్ వరకు పోవట్లేదంట. ఆల్రెడీ మన 15 రోజులు వచ్చిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎమ్మటి వచ్చింది నీకు? యాక్చువల్లీ నీకు సంవత్సరానికి ఒకసారిగా రావాలి. 3 కాలాలు వచ్చినాయి, పొద్దున మంచు, మధ్యాహ్నం ఎండ, నైట్ చలి. అందరికి మాకు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల, క్లైమేట్ చేంజ్ మరి ఎందుకో తెలియదు కానీ విపరీతంగా నాకైతే నిన్న విపరీతంగా నిజంగా ముక్కులన్నీ బ్లాక్ అయిపోయాయి. గాలి ఆడలేదు, నైట్ నోటితోనే గాలి పీల్చుకొని గొంతంది ఎండిపోతుంది పడుకుంటే. 2-3 సార్లు వేసి వాటర్ తాగిన చాలా ఇది అయిపోయింది. ఇంకా మార్నింగ్ వెళ్ళేసి హాస్పిటల్కి ఒకటి పడిపించుకొని తలకాయ ఎత్తే నిజంగా బద్దలైపోయింది మా మార్నింగ్. అసలకి ఇప్పటి ఏమన్నా ఏదైనా మాట్లాడితే ఇరిటేషన్ వస్తుంది. సౌండ్ చేసిన అవును, సౌండ్ చేస్తే అంత సౌండ్ అయినా ఇరిటేషన్ వస్తుంది, అసలకి కోపం వస్తుంది. అంత బద్దలైపోయింది తలకాయ నొప్పి నిజంగా. మో అసలు అంత నొప్పి నాకు ఇంతవరకు ఎప్పుడు రాలే, మామూలుగా ఎప్పుడైనా వచ్చేది కానీ నొప్పి. ఇంకా వెళ్ళి ఇంజక్షన్ వేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాం, మామూలు పడుకోలేదు. మార్నింగ్ టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటే 4:30 లేచిన, 4:30 లేచిన ఈవినింగ్ అప్పుడు లేచి అన్నం తిన్నాం. ఎందుకంటే నాకు ఉమా లేపిందంటే అన్నను 2 సార్లు లేపిందంటే నాకు అసలు తెలియదు కూడా తెలియలేదు, సోయి కూడా లేదు. ఒకసారి ఎప్పుడు ఒకసారి అన్నట్టుంది, తక్కువసేపు పడుకుంటా తర్వాత తింటలే అన్నారు. మళ్ళీ అరగంటకి వచ్చి మళ్ళీ లేపిన, అసలు ఏం పలకలేగా, అంత విధమైన అనమాట. నిద్ర లేకపోవడం అంతే మెయిన్. ఇక ట్యాబ్లెట్లు వేసుకోవడం మొత్తం వల్ల ఇంకా బాగా అలసిపోయాము, అందుకని చెప్పేసి అట్లా. ఇంకోటి ఇప్పుడు ఈరోజు మళ్ళీ చందు సుమిత వాళ్ళది మ్యారేజ్ డే ఉంది. పాప వారు అన్నాడు వద్దులే, ఇప్పుడు సెలబ్రేషన్ అవి ఏమీ అవసరం లేదు, మీరు ఎలాగో మీకు ఒంట్లో బాగలేదు కదా, ఏమొద్దు అన్నాడు. కానీ మన వల్ల వాళ్ళకే సెలబ్రేషన్ చేసుకో, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అది వచ్చేది, సరే ఏదో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వచ్చేది అయితే ఏమనుకోవచ్చు. కానీ పాప 1 ఇయర్కి ఒకసారి వాళ్ళ హ్యాపీనెస్ని మా వల్ల ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని పర్లేదు. అంటే ఇప్పుడు ఓకే, కొంచెం ఈవినింగ్ అయింది కదా, కొంచెం ట్యాబ్లెట్లు ఇంజక్షన్ టీ తాగాము, తాగిన తర్వాత కొంచెం రిలీఫ్ అయిపోయింది, హెడ్ఏక్ అయితే తగ్గింది కొంచెం. ఇంకా జలుబు అనేది మనకి తెలుసు కదా అందరికీ, పోదు, మ్యాక్సిమం పోతుందరగా 3 డేస్ మినిమం, 3 డేస్ తర్వాత రిలీఫ్ అవుతుంది. యాక్చువల్గా మనం అనుకుంటాం జలుబుకి ట్యాబ్లెట్లు అవి వేసుకుంటే తగ్గిపోయిద్దని, కానీ అస్సలు తగ్గదంటే అది. మనకి ఎప్పుడు తగ్గాలో అప్పుడే తగ్గుద్ది, జస్ట్ మనకి ఇవన్నీ ఏంటంటే రిలీఫ్ కోసమే వేసుకుంటాం ఇవి.
నాకు తెలిసి. ఇంకా అందుకని చెప్పేసి మా కోసం వాళ్ళని ఎందుకు పాపం ఇబ్బంది పెట్టడం, వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి నాకు ఫోన్ చేసి, నేనే ఫోన్ చేసి ఇట్లా ఏం చేస్తానంటే, ఏం లేదు లేదా మీకు ఒంట్లో బాగాలేదు, నాకు ఇంకోటి ఏంటో నాకు ఫీవర్ కూడా వచ్చింది, అంటే హండ్రెడ్ టెంపరేచర్ ఫీవర్ వచ్చింది. నాకు అసలు ఫీవర్ వచ్చినట్టు కూడా నాకు తెలియలే, నాకు అసలు లేనే లేదు. డాక్టర్ చూసి 100 ఫీవర్ ఉంది అన్నాడు. అవునా, నాకు అసలు సింప్టమ్సే లేవే అనిపిస్తుంది. అంటే జలుబు బాగా ఎక్కువ ఉండడం వల్ల ఒళ్ళు వెచ్చబడి ఉంటుంది, లోపల ఫీవర్ వచ్చి ఉంటుంది. ఇంకా మీకు ఒంట్లో బాగాలేదు కదా, ఎందుకులే, మేమేం చేసుకోమని అన్నా కానీ, లేదు లేదు మేము వస్తాము, రెడీ అవుతాము, మీరు కూడా రెడీ అవ్వండి. జస్ట్ సెలబ్రేషన్ అంటే పెద్దగా ఏం లేకపోయినా జస్ట్ కేక్ కటింగ్ ఉంటుంది అట్లాగో, ఇంకా అదొకటి చేసుకుందాము. మా వల్ల మీకెందుకు అది యాక్చువల్గా ప్రతి యానివర్సరీకి ఏదో ఒకటి ఇవ్వడం, సునీతకు, చందుకి, ఇద్దరికి ఏదో ఒక షర్టు, లేకపోతే సునీతకి ఏదైనా డ్రెస్సు, లేకపోతే శారీ, లేదా వాచ్ ఇలాంటి ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళం. కానీ ఈసారి గృహప్రవేశం అయింది, మళ్ళీ అంతకుముందే సునీత బర్త్డే, తర్వాత మళ్ళీ గృహప్రవేశం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వరుసగా వచ్చేసరికే బాగా అలసిపోవడము ఎంత అయిందనమాట. అందుకే ఇంకా ఈరోజు పాపం వాళ్ళ గిఫ్ట్ కూడా ఏం తీసుకెళ్ళకపోతున్నాము, మెయిన్గా ఓపిక లేదు. సర్లే వాళ్ళు అర్థం వాళ్ళు ఏం అడగదు, గిఫ్ట్ కావాలి కట్టాలి ఎవరు అడగదు. కానీ మనకి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక గుర్తుగా ఉంటుంది కదా అనుకున్నాం, కానీ ఈసారి ఇంకా ఏం లేదు, ఈసారి ఇదే మా గిఫ్ట్. అర్థమైందా చందు, సునీత? ఓకే, ఇప్పుడైతే మేము దీవెన బాబు ఇంకా కేక్ ఒకటి తీసుకెళ్తాము, ఇంకా వాళ్ళు ఎట్లాగో తేర్ కేక్ మేమే తెస్తాము. వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ పాపం, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు, మాకు ఇట్లా ఉంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి పొద్దున మనిషి అంతగా ఉండరు. వాళ్ళకు కూడా పొద్దునే ఫోన్ చేశారు, ఏంది లేసిరా, ఏంది నేను అప్పటికి ఇంకా లేవలేదు, నేను లేవలేదు, 11:20 అయిందా, 11 అయింది, అదేంట్రా ఇంతవరకు లేకపోవడం ఏంటంటే, మరి అసలు పిల్లలన్నా తిన్నారు, ఇంకేమో ఏం లేవలేదు, తినలేదన్నాం అనేసరికి ఇంకా మార్నింగ్ టిఫిన్ తీసుకొచ్చాడు. టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత తినేసి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళొచ్చా. మళ్ళీ వాళ్ళని ఇంకా దీవెనాని, దీవెన బాబుని ఆఫ్టర్నూన్ వచ్చేసి స్నానం చేసిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడికి. మీరు ఇక్కడే ఉంటే ఇంకా వీళ్ళు కట్టే పడుకుంటారని తీసుకొని వెళ్ళాడు అనమాట. ఇంకా మేము పడుకున్నాము, ఇప్పుడే లేచి రెడీ అయ్యి వెళ్తున్నాము. ఉమాకు కూడా బాగా జలుబు, ముక్కులు అయితే ఇట్లాంటి సౌండ్ వస్తుంది, బాగా ముక్కులు పట్టినాయి. మెయిన్ బాగా జలుబు బాగా చేసింది, హెవీగా చేసింది. ఈసారి ఎప్పుడైనా ఒక నాకో లేకపోతే ఉమాకు ఒకసారి అట్లా అయ్యేది, ఈసారి ఇద్దరికి ఒకేసారి అయింది జలుబులు. అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము ఇప్పుడైతే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ సెలబ్రేషన్ అది వాళ్ళు వీడియో వాళ్ళు తీసుకుంటారు, మన దాంట్లో కూడా కొంచెం బిట్ తీసేసి మనం వీడియో అయితే పెడతాము. మాకు చాలామంది నిన్న వీడియోలో నిన్న కాదు మొన్న అదే హౌస్ కమాండ్లో తీసుకోవాలి, మేము కూడా షిఫ్ట్ అవ్వాలన్న వీడియోలో చాలామంది మాకు మంచి కామెంట్స్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా చందుకి, సునీతకి, విశేష చెప్పిన అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇంకా మరి వీలుంటే అక్కడ మళ్ళీ వీడియో తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Nine eight four 1 3 4 8 6 0.